జనం దాస్తుంటే మీరు ఇళ్ళలో కూర్చుంటారు సార్. ఎంపండి మొత్తం ఉదయం పది నిమిషాలు రావడానికి మొన్న రాత్రి ఇళ్ళలో చిన్నపిల్ల ఫస్ట్ పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కనీసం పాలు నీళ్లు ఇవ్వాలి కదా. మనం నీళ్లు కూడా బంద్ అయిపోయినాయి, కరెంటు పవర్ లేదు, పవర్ కూడా చూడాలి కదా. మీరే కదా రెవెన్యూ చూడాలి కదా పవర్ సార్. వచ్చే ఒక్క నిమిషం ఎందుకు వచ్చారు ఇప్పుడు? రెస్పాన్సిబుల్ తీసుకుంటూ ఉండాలి, లేకపోతే మీరు కలెక్టర్ ఫోన్ చేయరు. అంతా చూడాలి కదా చారి గారు మీరు కూడా. అరే అట్లాంటి రాసుకొని వేసుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నీళ్ళలో నిలబడి బాగా చెందలేదు. ఏమి డాక్టర్ని మా అయ్య రాజశేఖర్ మాట్లాడే బాబు ఇలా పార్టీ ఓల్డ్ చేసి మునిగిపోయింది. మూడు రోజులు ఏమన్నా కలర్ కలర్ సందులో నాగరాజు వెళ్తే చేసిండు అన్ని అబద్ధాలు. హలో హలో నేను చాలా వేరే తిరుగుతున్నానమ్మా. నిన్న పిల్లల్లో నిన్నున్నాయి, వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాటర్ లేదు, పవర్ కూడా లేదు. కనీసం వాళ్ళకు టెంపరీగా చిన్న పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఫుడ్ అన్న ఏర్పాటు చేయాలి. మనం మీ అడిషనల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ వచ్చాడు ఇప్పుడు. కొద్దిగా కొద్దిగా చేయండి అది. ఓకే
అనిపిస్తుంది అంచనాడు గారు అనిపిస్తుంది.